ఎలక్టెడ్ డివిజన్ లోని 200 మంది దగ్గర 200 మంది పంచాయతీ కార్యదర్శులు 12 రోజులుగా దీక్ష చేస్తా ఉన్నారు వారికి మేము పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇయల ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా ఏం చెప్తా ఉందంటే జీపీఎస్ ను మేము రెగ్యులరైజ్ చేస్తాం ఓపీఎస్ ను జీపీఎస్ గా చేసి తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అదే విధంగా ఏదైతే मुख्यमंत्री केसीआर गारु स्वयं असेंबली साक्षी चेप्पडं जरिगिंदि अध्यक्ष ग्रामाललो निजंगा चेट्लु पेट्टालंटे पेद्द इब्बंदिकरमैन परिस्थिति एदो चेट्टु वेडि फोटो दिगे परिस्थिति कादु इला पंचायत सेक्रेटरीलु चेसे पनि निजंगा वाळ्ळ हर्षिदेव तगदि विषयं वाळ्ळ योक्क जीवितं वाळ्ळु चेसे पनि నిజాయితీగా చేస్తారు కాబట్టి వాళ్ళను మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ క్రమబద్ధీకరణ ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది మరి ఇయల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ 4 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాడు ఒక 3 సంవత్సరాలు మీరు చేయండి నెక్స్ట్ ఇయర్ మేము టర్నమెంట్ చేస్తామని చెప్పేసి అన్నాడు మరి ఎందుకు ఇలాని క్రమబద్ధీకరణ చేయడం లేదు అంటే ప్రభుత్వం వీల అవసరం ఎంతవరకు ఉన్నది అంతవరకు వాడుకొని వదిలేయాలని చెప్పేసి ఆలోచననా ఇలా ఎర్రబల్లి దయాకర్రావు మాట్లాడుతున్నాడు మారి చెప్తా ఉన్నాడు మీరు జైన్ గాండి లేదంటే మీ ఉద్యోగాలు ఊడతాయి మీకు ధర్నా చేసి అధికారం లేదు మీకు మాట్లాడే అధికారం లేదు మీకు సంఘాలు పెట్టుకునే అధికారం లేదు హక్కు లేదు అంటాడు అరే ఆ ఎర్రబల్లి దయాకర్రావు ఏం దాల్చుకున్నా తెలియదు కానీ నిజంగా నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం ఎప్పుడైనా మాట్లాడినావా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశావా తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది భారత రాజ్యాంగం చదివినాను ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛగా మాట్లాడే అధికారం సంఘాలు పెట్టుకునే అధికారం హక్కు అధికారం భారత రాజ్యాంగం ఇచ్చింది నువ్వు ఇచ్చినావో కాదు నువ్వు ఇచ్చేది కాదు నువ్వు చేసేది ఏం కాదు హైకోర్టు కూడా పోయేది అంటావు అంటే మానవ హక్కుల ఉల్లంఘించే పరిస్థితి వస్తుంది అంటే నువ్వు ఏమనుకుంటున్నావు వీళ్ళని బెదిరిస్తే ఇలా జాబ్లో జాయిన్ అవుతారని చెప్పేసి అంటున్నావు నువ్వు బెదిరించే ముందు నువ్వు మాట్లాడే ముందు కనీసం వీళ్ళ డిమాండ్ ఏమున్నో తెలుసుకొని ముఖ్యమంత్రికి అడిగారు తీసుకోపో పరిష్కారం చేయి ఇలా నువ్వు ఇలా రాత్రి వరకు 5 గంటల వరకు జాయిన్ కాకపోతే మీ ఉద్యోగాలు ఊడతాయి అంటారు నీకు చెప్తా ఉన్నాం నువ్వు ఇట్లా నిజంగా ఇది ఇట్లా చేసావు అనుకో నిన్ను కూడా పాలకుర్తిలో ఖచ్చితంగా ఊడగొడతాం అదే విధంగా నిన్ను కూడా డెడ్ లైన్ పెడతాం ఒకవేళ డిసెంబర్ లోపల నువ్వు ఇట్లా సానుకూలంగా స్పందించకపోతే అప్పటి వరకు కూడా నీ పది కూడా వస్తా నీ ప్రభుత్వమే పడిపోతుంది ఏమనుకుంటున్నావు ఇలా కావాలని బెదిరించి ఇలా ఏదో నలుగురిని ఇలా చేంజ్ చేసి ఏదో పేపర్లు చేయాలనుకుంటున్నావా చూస్తూరుకోం ఖచ్చితంగా డిమాండ్ లో పరిష్కారం చేయాలా ఓపీలో ఏం అడుగుతురు నీ ఆస్తులు అడుగుతురా ఫామ్ హౌస్ లకి 5 ఎకరాలు ఇవ్వమంటురా లేకపోతే మీరు తిన్నటువంటి 1000 కోట్ల రూపాయలు తిన్నారు కదా ఆ పైసలని అడుగుతురే మీరు వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు చేసిన డిమాండ్ ఏమున్నదో అది ఇవ్వమంటారు ఇలా గ్రేడ్ 4 ఉద్యోగాలకు ఏది ఇచ్చారో ఆ భద్రత ఇవ్వమంటారు సరే తోటి ఉద్యోగాలు చనిపోయారు ఆ కుటుంబాలకు ఆదుకోమని చెప్తున్నారు మళ్ళీ ఏమైనా మీ ఇంట్లోకి వెళ్ళమని తెచ్చిమని అడుగుతురా ఏ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలే అడుగుతురు ఇలా 1:3 ఏదైతే చాలా కాంపిటీషన్ తోని నెగిటివ్ మార్క్స్ మీద కష్టపడి కుటుంబాల మీద వదిలేసి ఇలా ఎంతో కష్టపడి రాత్రి మొగలు పనిచేస్తే ఇలా పోయి నువ్వు ఢిల్లీలో పోయి అవార్డు తీసుకున్నావు ఎట్లా అవార్డు తీసుకున్నావు సెక్రటరీ లేకుండా పనిచేసారు వాళ్ళు లేకుండానే అవార్డు వచ్చిందా వాళ్ళు ఎంత పని చేస్తారు పొద్దున 8 గంటల నుంచి రాత్రి 7-8 గంటల దాకా వాళ్ళ భార్య పిల్లలు వదిలేసి పనిచేస్తారు వాళ్ళ జీవితాల రోడ్డు మీద నిజంగా చెప్తున్నాం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళని కాపాడుకోవాలనే బాధ్యత ఉంటే ప్రభుత్వం ఇలా రాత్రి వరకైనా సరే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు రాత్రి వరకైనా సరే వీళ్ళ జీవోను వెంటనే వీళ్ళ రెగ్యులరైజేషన్ జీవో తీసుకురావాలా లేని పక్షంలో ప్రగతి భవన్ ముట్టడి వేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ ఏదైతే జేపీఎస్ ను సంబంధించినటువంటి అన్ని సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం చేయాలి పరిష్కారం చేయని ఎడలో మీ ఎమ్మెల్యేలను మీ మంత్రులను ఖచ్చితంగా రాబోయే రోజులు అడ్డుకుంటారు ఇప్పుడు కాకపోతే మీరు ఇంకెప్పుడు చేస్తారు ఎలక్షన్ వస్తుంది రేపు కోడ్ వస్తుంది ఆగస్ట్ లో కోడ్ వస్తుంది తర్వాత ఏమో వీళ్ళని వదిలేయాలని చూస్తుర్రా అందుకనే చెప్తా ఉన్నాం ఇప్పుడు కన్నా ప్రభుత్వం స్పందించి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నమస్కరించి విన్నవించుకొని కోరుకునేదంటే మేము మీ మానస పుత్రులం పుత్రికలం మేము ప్రభుత్వానికి వ్యతిరేకం అసలే కాదు మీ టర్మినేషన్ నోటీస్ ఇచ్చిన టర్మినేషన్ నోటీస్ తిరస్కరించి మేము సమ్మె కొనసాగిస్తున్నాం మీరు అనుకోకండి దయచేసి మా జీవితం మా కుటుంబ జీవితం గురించి ఆలోచించే సమ్మె కొనసాగిస్తున్నాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ యొక్క పిల్లల మా పిల్లలను ఉద్దేశించి మీరు ఆలోచించండి మీరు ఏ పని చెప్తే ఆ పని 100కి 100% చేసినాం ఇప్పుడు చేసినాం ఇంతకుముందు కూడా చేస్తాం ఎప్పటికీ మీ మాటలు శిరసావంచి చేస్తాం దయచేసి మాకు జీవో ఇవ్వాలా జీపీ పోవాలా నినాదనం ఉంది మీరు జీవో ఇస్తారని ఆశిస్తున్నాం సార్
మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకమని దాన్ని స్ప్రెడ్ చేస్తారు సార్, దయచేసి అర్థం చేసుకోండి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము మీ యొక్క పుత్రులమే, మీ యొక్క తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమ నాయకుడుగా మీరే మాకు స్ఫూర్తి. మీ స్ఫూర్తితోనే మేము ఈరోజు సమ్మె చేస్తున్నాం సార్. మాకు సమ్మెకు స్ఫూర్తి కానీ మీరే, మేము ఎవరికి వ్యతిరేకంగా సార్. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే జేపీఎస్ నన్ను రెగ్యులరైజ్ చేయాలి సార్, రెగ్యులరైజేషన్తో పాటు సీనియర్ స్టెన్ పేసుకెళ్ళాలి. ఎవరైతే అవుట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీస్ ఉంటారో వాళ్ళను జేపీఎస్గా ప్రమోట్ చేయాలి సార్. ఎవరైతే ఉద్యోగ కాలంలో చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలి సార్, కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి సార్. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి, గౌరవ మంత్రివర్యులు కానీ ఇతరత్ర ప్రజాప్రతినిధులు విన్నవించి కోరుకునేది, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా సార్, మేము మీ యొక్క మానస పుత్రులం పుత్రులకం సార్. మీ ఆలోచన నుంచి పుట్టింది పంచాయతీ సెక్రటరీ, జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సార్. కావున మా జేపీఎస్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి రేపటి నుంచి జీపీలో పోయేటట్టు చేస్తారని అనుకుంటున్నాం సార్.